Step into. Value zone. Hyperman. Batanjir. YSRTP అధ్యక్షురాలు షర్మిల ఇంటర్ పెళ్లి భాషలు మోగబోతున్నాయి. పెళ్లి సందడి ఇప్పటికే మొదలైపోయింది. డేట్లు ప్రకటించేసింది షర్మిల. ట్విట్టర్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పేశారు ఆమె. జనవరి 18న ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 17న వివాహం అని ప్రకటించేశారు. అయితే రాజారెడ్డి ప్రియా అట్లూరి పెళ్లి త్వరలోనే అనే విషయం గతంలోనే బయటకు వచ్చేసింది. దీంతో ప్రియా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెగ వెతికేశారు అందరూ. మరి ఎవరి ప్రియా అట్లూరి, రాజారెడ్డికి ఆమెకు ఎక్కడ పరిచయం, ఓసారి చూద్దాం. షర్మిల కొడుకు పేరు రాజారెడ్డి. హైట్, వెయిట్, మంచి ఫిజిక్తో సినిమా హీరోలా ఉంటారు రాజారెడ్డి. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఇక యుఎస్లో చదువుతున్న రాజారెడ్డి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత రాజారెడ్డి ప్రియాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడే వాళ్ళ పెళ్లి గురించి బయటకు వచ్చింది. రాజారెడ్డి ప్రియా ఇద్దరు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక చదువు అయ్యాక ఇంట్లో చెప్పడంతో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అట్లూరి ఎవరనే విషయానికి వస్తే, ఆమె చట్నీస్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అనే వార్తలు వినిపించాయి. అయితే అది వాస్తవం కాదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రియా అట్లూరి అనిల్ బ్రదర్ ఫ్రెండ్, వ్యాపార లావాదేవీలు చూసుకునే శ్రీనివాస్ అట్లూరి కూతురు అని తెలుస్తోంది. శ్రీనివాస్, మాధవి దంపతులు అమెరికాలో సెటిల్ అయ్యారని, వాళ్ళకు అక్కడ వ్యాపారాలు, కన్సల్టెన్సీలు ఉన్నాయట. ఇక అనిల్కి సంబంధించి వ్యాపార లావాదేవీలు కూడా శ్రీనివాస్ చూసుకుంటారట. అలా స్నేహితులైన శ్రీనివాస్, బ్రదర్ అనిల్ ఇద్దరు ఇప్పుడు బంధువులు కాబోతున్నారు. ఇక ప్రియా అట్లూరి, రాజారెడ్డి ఇద్దరికి 4 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కలిసి ఒకటే చర్చి కూడా వెళ్తారని సన్నిహితులు చెప్తున్నారు. ఇక అలా ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని అంటున్నారు. కాగా ఇద్దరు పెద్దలతో చెప్పి మాట్లాడి ఒప్పించుకున్నారని అన్నారు. ఇప్పుడు పెళ్లి కార్డుని తీసుకుని షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ని సందర్శించారు. రాజారెడ్డి, ప్రియా అట్లూరి కూతురు విజయమ్మతో కలిసి ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం పెళ్లి కార్డును అక్కడుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు షర్మిల. ఇక ఆమె రాజకీయాల విషయాలకు వస్తే షర్మిల కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక రాజారెడ్డి, ప్రియా దంపతులను చూసిన అభిమానులు చక్కగా ఉన్నారంటూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మీరు కూడా మీ విషెస్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.